శాతం ఉత్తరాఖండ్లో 46.5%, మణిపూర్లో 36.3%, గోవాలో 32.5%, బీజేపీ ఓటింగ్ శాతం తెచ్చి అందరికన్నా ముందుంది. గోవాలో సీటు తగ్గినా ఓట్లు పెరిగాయి, మణిపూర్లో ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి. బీజేపీకి గతంలో మణిపూర్లో 2.12% ఓట్లున్నాయి, ఇప్పుడు బీజేపీ మణిపూర్లో 36.3% చేరుకుంది. ఇంతకుముందు సీట్లు ఏమి లేవు, ఇప్పుడు బీజేపీ 21 సీట్లకు వచ్చింది. మణిపూర్ గోవాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలా, ప్రత్యామ్నాయమైంది సంకీర్ణ ప్రభుత్వం, లేదా మళ్ళా ఎలక్షన్కి ఎవరు తయారుగా లేరు. అందుకని ఇతర పార్టీలు బీజేపీతో కలిసి వచ్చేదానికి బీజేపీ నమ్మదగిన పార్టీ, విశ్వసనీయత కలిగిన పార్టీ అని బీజేపీతో చేతులు గడిపారు. అందుకని బీజేపీ గవర్నర్ను కలిసింది, మెజార్టీ శాసనసభల యొక్క మద్దతుతో ఉత్తరాలు ఇచ్చింది. ప్రజా అభిమతం మేరకు గవర్నరు శాసనసభ్యుల యొక్క మెజార్టీ ప్రాతిపాదికన పైన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మొత్తం ఎన్నికల్లో 690 సీట్లకు ఎన్నిక జరిగింది మొన్న అసెంబ్లీకి. ఈ 5 స్టేట్స్లో బీజేపీకి 406 సీట్లు వచ్చాయి. అది కాకుండా మా మిత్రపక్షాలకు మరొక 13 సీట్లు వచ్చాయి. ఈ కొత్తగా కలిసిన మిత్రపక్షాలకు కాదు, పాత వాటికి, అంటే అపనాదళ్ళు, సుహేల్దేవ్ పార్టీ, ఇవన్నీ కూడా ఒక చరిత్రాత్మకమైనవి. ఈ ఎన్నికలకు ఇంకో ప్రాధాన్యత ఉంది. ఈ ఎన్నికలు నోట్ల మార్పిడి, నోట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు. ఈ నోట్ల రద్దుతో జనం మహా ఆగ్రహంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, బీజేపీ గుణపాఠం చెప్తారు. మోడీకి నోటు బందీ చేసినందుకు ఓటు బందీ చేస్తారు అని రకరకాల శాపనార్థాలు పెట్టారు మన ప్రతిపక్ష మిత్రులు. కాంగ్రెస్ వాళ్ళైతే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ధర్నాలు చేశారు. అంతా కూడా దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది, ఉత్తరప్రదేశ్లో రైతాంగం ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్లో ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ఘనమైన మెజార్టీపీ 403 సీట్లో 325 సీట్లు ఉత్తరప్రదేశ్లో, అలాగే ఉత్తరాంచల్లో 57 సీట్లు బీజేపీకి ఇచ్చారు 70లో. అందువల్ల ఇది చరిత్రాత్మకమైంది. అందుకే దేశమంతా ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇట్ హ్యాస్ సెంట్ ఏ పవర్ఫుల్ మెసేజ్ దట్ మోడీ హ్యాస్ కమ్ టు స్టే, ఈ స్టేబుల్, ఆయనతో మనం ఆ దేశంతో వ్యాపారం చేయొచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చు, ముందుకు నడవచ్చు అనే సందేశాన్ని కూడా ఎన్నికలు ఇచ్చాయి. ఇది ఎన్నికల యొక్క సారాంశం. మన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు ఇప్పటికి కూడా ప్రజా తీర్పును అర్థం చేసుకోలేకున్నారు. అర్థం చేసుకున్నా అర్థం చేసుకోనట్టుగా జీర్ణించుకోలేకున్నారు. పచ్చనై పారే జనతా కాదు జనాదేశే 2014కా అవి 2017 ఆయన స్థానంలో ఎవరు ప్రధానమంత్రి అని కూడా పత్రికల్లో జాతీయ స్థాయిలో వ్యాఖ్యానాలు చేసేంత స్వేచ్ఛ ఉంది. ఢిల్లీ నుంచి ప్రముఖంగా వెలువడేంటి ఒక పత్రిక, ఆంగ్ల పత్రికలో ఒక ప్రముఖ పాత్రికేయుడు వ్యాసం రాస్తూ, సపోజ్ టుమారో ఇఫ్ నరేంద్ర మోడీ డైస్, మనోహర్ పరికర్ విల్ బి ది చీఫ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ఆయన ఆర్టికల్ రాశాడు. ఈ రోజు కూడా దాన్ని సవరించుకోవాలి ఆయన.
వాళ్ళ పని.